టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పిచ్చాటూరు నాగలాపురం మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. బుధవారం సాయంత్రం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రెండు మండలాల కన్వీనర్లు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ లోకేష్ అవగాహన రాహిత్యంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని అన్నారు. జిల్లాలోనే షుగర్ ఫ్యాక్టరీలు చంద్రబాబు హయాంలోనే మూతబడిందని, ఫ్యాక్టరీ రైతు సంఘం నాయకులు తన చుట్టూ ఉన్న టీడీపీ నాయకులే అని గుర్తు చేశారు. నాగలాపురం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అపరంజి రాజు మాట్లాడుతూ టీడీపీ కోట్ల రోడ్లను చంద్రబాబు హయంలో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డిని, వీరప్పన్ ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మళ్లీ పునరావృతమైతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. పప్పు లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీనియర్ నేత మోహన్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతుల సలహా మండలి చైర్మన్ చిన్నదొరై, సచివాలయ మండల కన్వీనర్ తొప్పయ్య, ఎంపీటీసీ సభ్యులు రమేష్ రాజు, నాయకులు చలపతిరాజు, మోహన్, మునిరాజు, ఎస్ఎం సురేష్, మహేష్, ఆర్ఎస్ రాజు, చెంగల్ రాయిరెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మీరు ఏదో రకంగా బురద జల్లాలని దీంతో మీరు ఆ మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ గాని ఆయన జీవితంలో ఎక్కడ గాని ఒకరిని ఏమార్చినట్టు, ఎక్కడైనా మీ మాదిరిగా ఫోర్జరీ చేసినట్టు కానీ మీరు కానీ చూపిస్తే ఆయన రాజకీయ సన్యాసం కూడా చేసుకుంటాడు. ఆయన కూడా ఎన్నోసార్లు సభల్లో కూడా ఆయన చెప్పుండారు, నేను ఎక్కడైనా తప్పు చేస్తుంటే మీరు చూపించండి అని. ఆయన అలా కాకుండా ప్రజల జీవితంలో ఆయనకు మైనింగ్ మినిస్టర్ అంటే శాండ్ ఇచ్చినా కూడా, ఏ ఒక్కరి పోయినా లీడర్లు ఏమి అడిగినా కూడా ప్రాపర్గానే జరగాలని 10 మందిలోని చెప్పేసి పోతున్నారు. అదేవిధంగా స్మగ్లింగ్, ఇది ఎర్రచందనం గురించి మీరు చెప్తూ ఉన్నారు. ఎర్రచందనం గురించి మీరు చెప్తున్నప్పుడు మీ పీరియడ్లోనే మొత్తం జరిగింది. ఎర్రచందనం అంతా కూడా దొంగచాటున మీరు తీసుకొని పోయి మొత్తం కూడా చేయడం జరిగింది. అందువల్ల మా పెద్దిరెడ్డి అన్నగారిని విమర్శించే స్థాయి నీది కాదనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. అదే పెద్దిరెడ్డి అన్నగారు సవాలు విసిరినారు, మాకు మా సీఎం ఆదేశిస్తే నేను కుప్పంలో వచ్చి నేను పోటీ చేస్తాను, మీరు అదేవిధంగా మీరు వచ్చి మా ప్లేస్లో మీరు వచ్చి పోటీ చేయండి అనేసి కూడా, పోటీ చేసి గెలుచుకొని పోవని చెప్పిన వీరుడు మా పెద్దిరెడ్డి అన్నగారు. అందువల్ల ఆయనలో ఒక భాగం కూడా మీరు తేలనే వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా కూడా నువ్వు గెలవనే వ్యక్తి, నువ్వు మాట్లాడడము అంత పెద్ద స్థాయి కలిగిన వ్యక్తిని మీరు మాట్లాడడము బాగా మంచిది కాదనేది కూడా లోకేష్ బాబు గారిని గురించి చెప్తున్నాము. అదేవిధంగా ఆయన మీ కుప్పం యొక్క కోటని బద్దలు కొట్టేసినాడు కాబట్టి రేపు మీరు మీ నాన్న కానీ నువ్వు కానీ నిలబడినా కూడా గెలవలేని పరిస్థితికి ఆయన తెచ్చేస్తాడు. తెచ్చేసిన తర్వాత మీరు హీరోనా ఆయన హీరోనా అనేది ఇప్పుడు చూపించాడు. ఈ ఎలక్షన్లో ఒక ప్లేస్లో మీ కోటలోనే పోయి మీరు గెలవలేకుండా ఆయన తీసుకొచ్చి మీరు సీఎంగా పరిపాలించిన చోటనే ఆయన గెలుస్తున్నాడంటే మీకంటే ఆయన విక్టరీ చేస్తున్న వ్యక్తి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఉన్న చోట్లోనే, మీరు పుట్టి పెరిగిన మీ పంచాయతీలో, మీ మండలంలోని మా వైఎస్ఆర్ పార్టీ జెండాని ఎగరేసిన వ్యక్తి మా పెద్దిరెడ్డి అన్నగారు. అది గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు, ఇది ఎప్పటి ఇది మంచిది కాదనేది కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ మన సీఎం గారిని గురించి అన్నావు, ఫ్యామిలీ గురించి అన్నావు, వాళ్ళ అక్క జల్లెళ్ళు వాళ్ళ అమ్మని దూరం పెట్టేశాడని. ఆయన దూరం పెట్ల ఇంకొకరికి అవకాశం కల్పించాలని చేస్తున్నాడు. మీ నాన్న మాదిరిగా వెన్నుపోటు పొడిచి అదే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరికైనా మినిస్టర్ ఇచ్చినావా, ఏమైనా వాళ్ళని పైకి తెచ్చినావా, నువ్వు కానీ తెచ్చి నువ్వు కానీ చేస్తుంటే అప్పుడు నువ్వు మీ నాన్న కానీ చేసినట్లు కానీ నిరూపించి ఉంటే అప్పుడు మీరు చెప్పినదంతా నిజమే అవుతుంది. అందువల్ల ఇది కానీ పునరావృతం అయితే బాగుండదనేది మీకు చెప్తూ ఈ సదావకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.